నమస్తే వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ గారు భీమా సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాము ఆయన ఇప్పటికీ ఎన్నో సినిమాలని నిర్మించారు అయితే ఆయన కెరీర్లో కూడా ఇది ఒక స్పెషల్ మూవీగా గోపీచంద్ గారి కెరీర్లో కూడా ఒక మంచి హిట్ మూవీగా నిలవబోతుందని చాలా మంది వారి విష్ చేస్తున్నారు హోప్ చేస్తున్నారు సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయండి చెప్పట్లేదు నిజానికి ఏమో ఎందుకంటే ఎక్కువ సినిమా గురించి ఏమైనా మాట్లాడితే దాంట్లో ఆ సస్పెన్స్ మేబీ మిస్ అవుతుందని బట్ మ్యాక్సిమం ట్రై చేద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ థ్యాంక్ యూ ఓకే ఈ సినిమా ట్రైలర్ చూస్తే చాలా మందికి బాగా నచ్చిందండి నిజానికి అంటే గోపీచంద్ గారిని ఇప్పటివరకు అలా చూడలేదు ఇలాంటి కాన్సెప్ట్ లో చూడలేదు పోలీస్ ఆఫీసర్ గా చూసినప్పటికీ ఆ పోలీస్ ఆఫీసర్ లుక్ కూడా చాలా బాగుంది నిజానికి సో ఒక ప్రొడ్యూసర్గా డబ్బులు రాబట్టడం అనేది మీకు కావాలి కూడా ఎందుకంటే సినిమాలు మంచి సినిమాలు తీస్తారనే పేరుతో పాటుగా మీరు పెడుతున్నారు కాబట్టి ఫైనాన్స్ తిరిగి తెచ్చుకునే ప్రయత్నం కూడా మీ దగ్గరే ఉంటుంది సో ఈ సినిమాలో అలాంటి దమ్ము ఏం చూసారు మీరు అండ్ మీరు ఆల్రెడీ డిఫరెంట్ ఫర్ గోపి గారు పోలీస్ పోలీస్ క్యారెక్టర్ ఆయన ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ చేశారు గోలి గోళీ మారిన తర్వాత సో మోర్ దెన్ పోలీస్ పోలీస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఈ మూవీలో ఇట్ బి యాక్చువల్లీ దిస్ లాట్ ఆఫ్ ఫన్ ఆల్సో ఫన్ అండ్ యాక్షన్ అట్ ది సేమ్ టైమ్ దెర్ ఈస్ సెమీ ఫ్యాంటసీ ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ప్రాబ్లీ టోటలీ డిఫరెంట్ ఆల్ హీస్ పాస్ట్ మూవీస్ అండ్ ఆల్ మై పాస్ట్ మూవీస్ ఆల్సో సో ఆ ఎలిమెంట్ అనమాట ఫ్యాంటసీ ఎలిమెంట్ పర్టికులర్లీ మేము ట్రైలర్లో వీల్ రివీల్డ్ దట్ సెకండ్ లుక్ ఆఫ్ గోపి గారు సో దట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ అనమాట సో న్యాచురల్లీ ఇది ఆయన కూడాను ప్లస్ మాకు కూడాను డిఫరెంట్ జాన్ డిఫరెంట్ థింగ్ అని తయారు చేసి ఓకే డబ్బులు ఎంత ఎంత వస్తున్నది డిఫరెంట్ మ్యాటర్ బట్ వీఆర్ కాన్ఫిడెంట్ యాక్చువల్లీ ఏంటంటే ఎనీ ప్రొడ్యూసర్ ఆర్ హీరో ఆర్ డైరెక్టర్ విల్ స్టార్ట్ అ మూవీ విత్ కాన్ఫిడెన్స్ తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ విల్ డిసైడ్ వాట్ హ్యాపెన్స్ అనేది సో వీఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ ఈ సినిమా మీద మా అందరూ ప్రతి వాళ్ళు వీఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ అండ్ ఇట్ క్రియేటెడ్ ఎ గుడ్ బజ్ ఇన్ ది ఇండస్ట్రీ ఎస్ సార్ మీరు అంటున్న సెమీ ఫ్యాంటసీ ఏదైతే ఉందో అది ఈ సినిమాకి చాలా కీలకంగా చూస్తున్నాము అలాంటి వాళ్ళే కనిపిస్తుంది అంటే రెగ్యులర్ స్టోరీలు ఎన్నెన్నో చూస్తూ ఉంటాం కానీ ఇలాంటి టచ్ వచ్చిన ఏ సినిమా అయినా అది మ్యాక్సిమమ్ ఆ సినిమాని తీసుకెళ్తే బాగా పైకి తీసుకెళ్ళిపోతుంది లేదంటే అది వర్కౌట్ కాలేదంటే మేబీ అది వేరే రిజల్ట్ ఉండొచ్చు ఆ ఒక్క పర్టికులర్ దీని మీద అసలు ఎలా ఉంటుంది అంటే సింక్ ఎలా చేశారు ఎలా అనిపించింది అది మీకు చూసినప్పుడు కూడా నేను యాక్చువల్లీ స్టోరీలో సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఆఫ్ ద స్టోరీ మన త్వరగా అడిషనల్గా క్రియేట్ చేసింది కాదు ఇది పార్ట్ ఆఫ్ ది స్టోరీ లైన్ అది అఫ్ కోర్స్ మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది దానికి ఎలిమెంట్స్ ఏంటంటే విఎఫ్ఎక్స్ సీజీ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ సీజీ వర్కేస్ గానీ అనమాట ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్లో ప్లస్ టు యాడ్ దట్ రవి గారు ఇచ్చిన బీజియం మీరు ట్రైలర్లు చూసుంటారు టీజర్లు చూసుంటారు సో ఈ రెండు సినిమాని ఎలివేట్ చేస్తాయి సినిమాని యాజ్ ఏ సచ్ ఎలివేట్ చేస్తుంది సో ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ బాగా మాకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట సో డెఫినెట్లీ పీపుల్ థియేటర్ని బయటకు వెళ్ళే ఒక మంచి అనుభూతితో వెళ్తారు రైట్ సార్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన వ్యక్తి గురించి కూడా మాట్లాడుకోవాలి డైరెక్టర్ హర్ష గారు ఆయన సినిమాల లిస్ట్ చూస్తే కన్నడలో అంతా అన్ని అయితే మినిమం యావరేజ్ అని హిట్లు సూపర్ హిట్లు అన్ని బ్లాక్ బస్టర్లు ఇలాంటి లిస్ట్లో ఉన్నారు వాళ్ళు ఆయన సో ఈ సినిమా ఆయనకి దగ్గరికి వెళ్ళడానికి కానీ ఏదైనా మీరు కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పారు ఎలా స్టార్ట్ అయింది అసలు ప్రాజెక్ట్ అది ఓకే అంటే హర్ష గారు నాకు ముందు తెలుసు మనం బెంగాల్ టైగర్లో ఆయన కోరియోగ్రఫర్గా వర్క్ చేశారు బేసికలీ స్టార్టి కెరియర్ విత్ కొరియోగ్రఫర్ టర్న్ ఇన్ టూ డైరెక్టర్ కోరియోగ్రఫర్ బెంగాల్ టైగర్లో మూడు సాంగ్లు చేశారు మనకి స్విట్జర్లాండ్ టూ సాంగ్స్ ప్లస్ ఒక సాంగ్ చేశారు ఆయన ఈ యాక్చువల్లీ నేను మా కో ప్రొడ్యూసర్ ఉన్నారు శ్రీధర్ గారు శ్రీధర్ గారు సమ్ ఐ థింక్ ది గాట్ ఇన్ టచ్ విత్ హర్ష గారు వాళ్ళిద్దరూ ఒక సబ్జెక్ట్ చేసి గోపి గారి దగ్గరికి వెళ్ళారు సో గోపి గారికి ఆ సబ్జెక్టు నచ్చింది నచ్చిన తర్వాత సో దే బ్రాడ్ ది టు మీ దెన్ నేను కూడా సబ్జెక్ట్ విన్న తర్వాత బాగుంది సంథింగ్ డిఫరెంట్ ప్లస్ మాకు వీ హ్యావ్ ఎ గుడ్ రాప్ విత్ ద హీరో పంతం చేశాము తర్వాత మోర్ మోర్ దెన్ దట్ వీ హ్యావ్ ఎ గుడ్ ర్యాప్ అప్పుడు కలుస్తుంటా హాయ్ హాయ్ సామాటే గ్రేట్ జెంటిల్మెన్ సో ఈ సినిమా కొంచెం బాగుంటుంది ఈవెన్ ఫర్ హిస్ కెరియర్ అండ్ ఫర్ మై కెరీర్ ఆల్సో ఇట్ బి సంథింగ్ డిఫరెంట్ అనే ఉద్దేశంతో చేశాం సో కమింగ్ బ్యాక్ టు హర్ష ఓకే అతను పునీత్ రాజ్ కుమార్తో సినిమా చేశాడు తర్వాత శివరాజ్ కుమార్తో మూడు నాలుగు సినిమాలు చేశారు సో ఈ హాస్ గివెన్ ఐ థింక్ సెవెన్ టు ఎయిట్ సూపర్ హిట్ ఇన్ కన్నడ మూవీ ఇట్ విల్ బి డెబ్యూ మూవీ ఇన్ తెలుగు సో ఆయన కేపబిలిటీని మనం ఆలోచించ అవసరం లేదు వెదర్ ఇస్ కన్నడ మూవీ మలయాళం మూవీ మెన్ క్రియేటివిటీస్ క్రియేటివ్ సేమ్ కదా సో వినో ఫర్ షోర్ హిస్ స్ట్రెంగ్త్ అనమాట అండ్ వెన్ ఆల్ ది ఫోర్సెస్ జాయిన్ టుగెదర్ ఆబ్వియస్లీ మేము విల్ గివ్ ఏ గుడ్ ప్రోడక్ట్ అని ధైర్యం ఉంది ఓకే సార్ ఇంకోటి చిన్న డౌట్ ఇది కొద్దిగా హర్ష గారు అన్ని కన్నడ చేసి ఇప్పుడు తెలుగు డెబ్యూ పాన్ ఇండియా అంటే మళ్ళీ వేరేలాగా ఆలోచిస్తారు కానీ చాలామంది అంటే ఆ సబ్జెక్ట్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు కంప్లీట్గా డెడికేటెడ్ టు తెలుగు అన్నప్పుడు ఆయన ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఇలాంటివి ఏమీ చిన్నది కూడా మీకు అర్థం అవ్వలేదు హర్ష హర్ష గారు ఈ నోస్ తెలుగు బాగా వచ్చు అని బాగా మాట్లాడుతుంది తెలుగు సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది బెంగళూరియన్స్ ప్రతి వాళ్ళు తెలుగు మాట్లాడతారు తెలుగు అర్థం చేసుకుంటారు మేము బెంగళూరులో ఉండేవాడిని ఫస్ట్లో మేము కన్నడ మాట్లాడుతున్నాం ఎదురు వాళ్ళు తెలుగులో మాట్లాడేవాళ్ళు సో తెలుగు ఈజ్ నాట్ ఎ బ్యారియర్ ఫర్ హిమ్ ప్లస్ వాళ్ళ యూనిట్ లో ఉన్న తర్వాత మా యూనిట్ లో ఉన్న వాళ్ళని కన్నడ మాట్లాడు నేను కూడా కన్నడ మాట్లాడగలను సో ఆ లాంగ్వేజ్ బారియర్ ఏ లేదు అండ్ మోర్ దెన్ దట్ వాళ్ళ టీం అంతా తెలుగు మాట్లాడతారు సో తెలుగు ఇస్ సంథింగ్ నాట్ న్యూ ఫర్ దెమ్ సో ఆ డిఫరెన్స్ ఏ లేదు సో ఇప్పుడు గోపిచంద్ గారి విషయానికి వస్తే ఆయన హిస్ రియల్ జెంటల్ మ్యాన్ చాలా హంబుల్ గా ఉంటారు సినిమాలో చూసేది ఆయన్ని ఆ రౌద్రం అదంతా కోపంగా కనిపించేది కానీ లేకపోతే పవర్ఫుల్ డైలాగ్ అని చెప్పే బయట చాలా సౌమ్యంగా ఉంటారు ఆయన సో ఈ సినిమాలో ఆయన ఒప్పుకోవడానికి చేయడానికి కానీ ఏదైనా మీతో ఉన్న రేపోనే కారణమా ఆయనకి స్టోరీ కూడా బాగా నచ్చిందా డైరెక్టరు ఈ ఏ విషయాలు ఆయన ఇంప్రెస్ చేసే అంటారు నేను నాతో చేయాలని కాదు ఆయనకి నచ్చింది సబ్జెక్ట్ స్క్రిప్ట్ నచ్చే ఆయన ఒప్పుకున్నారు ఆ స్క్రిప్ట్ తెచ్చిన హర్ష క్యాపబిలిటీ తెలుసు కానీ ఒప్పుకున్నారు తర్వాత నేను నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను సో ఆయనకు నచ్చింది స్క్రిప్ట్ సో స్క్రిప్ట్లో ఐ మెన్ యాజ్ అన్ యాక్టర్ సో రౌద్రం చూపించండి రౌద్రం చూపించాలి కామెడీ చూపించాలంటే కామెడీ చూపించాలి సో ఆయన బట్ అవుట్ సైడ్ బయట అయితే చాలా సౌమ్యంగా ఉంటారు ఈ యాక్చువల్లీ జనరల్లీ లిట్ల్ ఎలూఫ్గా ఉంటారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఇస్ బట్ ఆయన కూడా చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు ఒక మంచి సక్సెస్ కోసం సో స్టోరీ సెలెక్షన్ చేసే టైంలో ఏమన్నా కొంచెం ఆలోచించుకున్నారు ఆయన బాగా నచ్చింది ఆయన నాకు తెలిసినంత వరకు అంటే వాట్ హ్యాపెన్ బిఫోర్ నాకు పెద్ద డీటెయిల్స్ తెలియదు సో హర్ష వచ్చినప్పుడు హర్ష కేమ్ విత్ డిఫరెంట్ స్క్రిప్ట్ అంట ఫస్ట్ అది డిఫరెంట్ స్క్రిప్ట్ కాకుండా ఎలా బాగుంటుంది అని ప్రాబ్లీ గోపి గారు గేవ్ హిమ్ సమ్ సజెషన్ సో ఆ సజెషన్స్ ప్రకారం దిస్ మ్యాన్ వెన్ బ్యాక్ వర్క్ ఫర్ అబౌట్ సిక్స్ మంత్స్ అండ్ కేమ్ విత్ దిస్ స్క్రిప్ట్ అనమాట ఫస్ట్ ఎలాంటి సబ్జెక్ట్ వచ్చింది జనరల్ కమర్షియల్ ఆర్డినరీ కమర్షియల్ యాక్షన్ బేస్డ్ కమర్షియల్ స్క్రిప్ట్ అయి ఉంటుంది నాకే తెలియదు ఈ ఐడియా గోపీచంద్ గారి నుంచి వెళ్ళిందా ఇలాంటి గోపీచంద్ గారు అన్నారు ఐ మీన్ సంథింగ్ లైక్ పోలీస్ క్యారెక్టర్ చైస్ ఛానల్ అయింది బాగుంటుందేమో అన్నట్టు ప్రాబ్లీ జస్ట్ ఇండికేటెడ్ ఓకే పోలీస్ ఆఫీసర్ ఓకే ఫాంటసీ టచ్ అక్కడ డైరెక్టర్ ఓహ్ నైస్ యాక్చువల్లీ మీరేమంటారండి ఈ సినిమాకి అసలు ప్లస్ పాయింట్ ఏదంటే ఏం చెప్తారు డిఫరెంట్ ఇడు మెతావి యాక్షన్ బ్లాగ్స్ బాగుంటాయి లాట్ ఆఫ్ రామలక్ష్మణ్ చేశారు రవివర్మ చేశారు వెంకట్ చేశారు సో ఇవన్నీ కామన్ అనే కమర్షియల్ మూవీ తర్వాత మా దాంట్లో కొంచెం కామెడీ టచ్ ఉంటుంది జనరలీ ఈ మధ్య వచ్చిన గోపీచంద్ గారి సినిమాలో కామెడీ అంత లేదు దీంట్లో మనకు కూడా రీజనబుల్ కామెడీ ఆల్సో సో కామెడీ ఉంటుంది సో మెయిన్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ రెగ్యులర్ ఫీచర్స్ ఈ సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఇస్ ద వన్ విచ్ ప్రాబ్లీ దాట్ ఈస్ వాట్ మమ్మల్ని అందరినీ క్యాచ్ చేసింది అనమాట ఓకే ఓకే సార్ ఇంకొకటి ఏంటంటే ట్రైలర్ అవన్నీ చూస్తున్నప్పుడు ఎక్కువగా అంటే ఈ యాక్షన్ ఇది ఎక్కువ కనిపించింది కానీ కామెడీ యాంగిల్ ఎక్కడ మీరు చూపించలేదు ఎందుకని అంటే బేసిక్ ఇప్పుడు టీజర్లు ట్రైలర్లు వీ టు ఎలివేట్ దోస్ టూ క్యారెక్టర్స్ ఒకటి హీరో యాజ్ మీన్ పోలీస్ ఆఫీసర్ తర్వాత న్యూ లుక్ లుక్చువ్ రిలీజ్డ్ సో మా కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఆ సెమీ ఫ్యాండ్ సెలిమెంటు ఆ స్పిరిచువల్ ఎలిమెంట్ పరశురామ పరశురామ క్షేత్రం ఇవన్నీ చెప్తున్నాం కదా సో అది కొత్తదనం అది హైలైట్ చేయాలి ఇప్పుడు కామెడీ అనేది సినిమాలో చూసి ఎంజాయ్ చేస్తారు సో అది ప్రాబ్లీ మనం మనం వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్లో ఏం చూపించగలం టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ టూ మినిట్స్లో చూపించాలంటే వీ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ ఈస్ ద బెస్ట్ అంటే ఆడియన్స్ ఏది క్యాచ్గా ఉంటుందో డిసైడ్ చేస్తుంది సో వీ డి సినిమాలో కామెడీ ఉంటుంది కానీ కామెడీ ట్రైలర్లో చేయాలనుకున్నది మా జోనర్ అది కాదు సినిమా ఏంటంటే కమర్షియల్ మూవీ విత్ సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కామెడీ ఎస్ అ టచ్ వస్తుంది అనమాట సో కామెడీని ఎలివేట్ చేసిన అవసరం లేదని దాంట్లో ఐ థింక్ వీర్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ ట్రైలర్ ఓకే ఈ పరశురామ క్షేత్రం ఇవన్నీ ఏంటి సార్ అదే మొత్తం ఫిక్షన్ కొన్ని యాక్చువల్లీ ట్రూ స్టోరీ అంటే ఇది మన పౌరాణికాల్లో ఉన్నది పరశురాముడు కూడా సముద్రానికి గ గండగొడ్డలు తీసి సముద్రానికి పంపించి ఒక క్షేత్రం క్రియేట్ చేస్తారు అది ఇప్పుడు మన ఇండియాలో మెంగళూరు బాదామి ఆ టైప్ అక్కడ ఉంటుంది అనమాట సో దిస్ మూవీ హ్యాపెండ్ దేర్ సో మేము ముందే డిస్క్లైమర్ ఇచ్చామాట అక్కడ అంతా కన్నడ మాట్లాడతారు కన్నడ తెలియదు కానీ తెలుగులో మనం మా చెప్తున్నామని చెప్పాం సో యాక్చువల్ స్టోరీ జరిగింది పరశురామ క్షేత్రం అంటే మ్యాంగ్లూరు బాదామి కుందాపుర ఆ ఏరియాలో జరిగిన స్టోరీ అనమాట డైరెక్ట్ అక్కడ వారే కాబట్టి కొద్దిగా మ్యాంగ్లూరు కాదు అంటే కర్ణాటక కర్ణాటక సో అంటే పరశురామ క్షేత్రం అంటే ఏంటి మన పరశురామ క్షేత్రం తీసుకొచ్చి వైజాగ్ లో చేయలేం సో పరశురామ క్షేత్రం రియల్ ఇన్ రియాలిటీ అదే అనమాట అదే క్షేత్రంలో షూట్ చేశారు మెనీ ఎలిమెంట్స్ ఓకే ఇప్పుడు బాదామీలో షూట్ చేసాము బెంగళూరులో షూట్ చేసాము ఉడిపిలో షూట్ చేసాము ఓకే సో మీరు ప్రొడ్యూసర్గా చూస్తే కనుక ప్రొడ్యూసర్ కోణంలో ముందు సినిమాలు కానీ ముందు సినిమాలు ఇప్పుడు ఇది ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి ముందు సినిమాలు విషయానికి వస్తే మీకు డబ్బు ఖర్చు అయినవి ఎక్కువ ఉన్నాయా తిరిగి రాబట్టినవి ఎక్కువ ఉన్నాయా ఓకే సో మరి మీ అడుగులు కూడా అలా జాగ్రత్తగా చూసుకుని వెయ్యాలి ఎందుకంటే అన్నిటికీ డబ్బే మూలం ఇప్పుడు బట్ ఇది ఫోర్టీన్త్ మూవీ అంటే సస్టైన్ సస్టైనెన్స్ పవర్ ఉంటోలే వాళ్ళు ఇంతవరకు వచ్చాం బట్ అంటే మన ప్రయత్నం మనం చేస్తాం అంటే దొరా బిన్ మేము చేసిన సినిమాల్లో కొన్ని సక్సెస్ఫుల్ మూవీస్ ఉన్నాయి కొన్ని యావరేజ్ మూవీస్ ఉన్నాయి రాంగ్ టైం రిలీజ్ మూవీస్ ఉన్నాయి ఒకసారి డేమోనేషన్ టైంలో ఒక సినిమా రిలీజ్ చేసాం అది టీవీలో అందరు లైక్ చేస్తారు కానీ జనాలు రాలేదు సో ప్రాబ్లం దేశం ఇలాంటి కారణాల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు బట్ ఓవరాల్ ఓకే మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాను బట్ ఇట్స్ ఓకే మనం ప్రాబ్లమ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ దాట్ ఐఎమ్ గివింగ్ ఐ మీన్ లైవ్లీహుడ్ ఫర్ సో మెనీ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ బై ప్రొడ్యూసింగ్ అంటే ఓకే సినిమా చేస్తున్నాం సినిమా కమర్షియల్గా సక్సెస్ అవ్వాలి డబ్బులు రావాలని కోరుకుంటాం బట్ ఒకసారి రాకపోయినా సరే మనకి మన టెన్షన్ పడిపోయి ఉండకూడదు అనమాట సో దట్ వే మెంటల్లీ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే బహుశా మీకు ప్లానింగ్ ఉండి ఉండొచ్చు ఆ విధంగా చాలా మంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్నే చూసాము కళ్ళ ముందే ఈ సినిమా ఇది నా లాస్ట్ అవకాశం ఇది కనుక హిట్ అవ్వకపోతే ఇంకా నేను మునిగిపోతాను అన్న వాళ్ళు ఎంతో మందిని మీరు కూడా చూసుంటారు అలాంటిది నాకేం లేదు భీమా ఉంది నెక్స్ట్ కూడా నా పోయి స్టార్ట్ అన్నది ఒక హిందీ మూవీ జరుగుతుంది అది ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ రిలీజ్ అవుతుంది రుస్లాన్ అనే టైటిల్ ఆయుష్ శర్మ సల్మాన్ బ్రదర్ అండ్ ఇస్ ది హీరో సో అది జరుగుతుంది తర్వాత నెక్స్ట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తోటి ఆల్రెడీ నాంది ఉగ్రం డైరెక్టర్ విజయ్ కనక మేడాల ఆర్ డూయింగ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఓకే సో జరుగుతుంది ఇది లాస్ట్ మేకర్ బ్రేక్ అనగా క్వశ్చన్ తర్వాత రాలేదు ఫ్యూచర్ రాలేదు సెలెంటర్ ఓకే ఇంకా మీకు అంటే అదర్ లాంగ్వేజెస్ కూడా ఇంట్రెస్ట్ ఉందా మీకు చెయ్యాలి అంటే జస్ట్ హ్యాపెన్ నేను ఇప్పుడు మలయాళంలో సినిమా చేశారు టూ థౌసండ్ ఎయిటీన్ లో కళ్యాణం అనే మూవీ సరిత ఆర్టిస్ట్ ఉండేవారు కదా వాళ్ళ అబ్బాయి ఇంట్రడ్యూసడర్ తర్వాత ఈ వర్ష బొల్లమ్మ యాక్టింగ్ తెలుగు అమ్మాయిని ఫస్ట్ మూవీ వి ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ హెర్ ఇన్ మలయాళం ఓకే ఆ కళ్యాణ మూవీ అక్కడ ఏంటంటే మేము ఆఫ్రికాలో ఉండేవాడిని వీ హ్యావ్ లాడ్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు మలయాళం ఇండస్ట్రీలో పాపులర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వాళ్ళ పరిచయం వల్ల మలయాళం సినిమా తీసా మొన్న ఈ మధ్యన ఫిబ్రవరి నైన్త్ను కన్నడ మూవీ రిలీజ్ చేశాం నగువిన హూగులమ్మేళ అని అంటే అబౌవ్ లాఫింగ్ ఫ్లవర్స్ అది కూడాను కామన్ ఫ్రెండ్ వాళ్ళ డైరెక్టర్ పరిచయం కన్నడ సినిమా చేద్దామంటే సరే అని జస్ట్ డిడ్ వన్ ఆ సినిమా కూడా మంచి రివ్యూస్ వచ్చినాయి అంటే నాట్ ఏ బాక్స్ ఆఫీస్ సక్సెస్ కాకుండా మేము విడి లుక్ ఇన్ టు దట్ వన్ అంటే మెయిన్లీ ఓటీటీ ప్రేక్షకులు అన్నట్టు తీసామన్నమాట రివ్యూస్ అయితే మంచి రివ్యూస్ వచ్చినాయి సూన్ ప్రాబ్లీ విల్ పుట్ ఇన్ సమోద్ ఓటీటీ ప్లాట్ఫామ్ తర్వాత హిందీ ఏదో అనుకోకుండా వచ్చింది హిందీ మూవీ అది జరుగుతుంది సో ఇట్ జస్ట్ హ్యాపీ అనమాట మనం అదే తీయాలి అక్కడికి వెళ్ళాలి అని లేకుండా అక్కడ ఫ్రెండ్షిప్ వల్ల ఇక్కడ కెనడాలో ఫ్రెండ్షిప్ వల్ల జరిగిన ఓకే మీరు ఆఫ్రికాలో ఉన్న అన్నారు అంటే ఆఫ్రికా అయితే మన వాళ్ళు చాలా మంది వెళ్తే బిజినెస్ పర్పస్ వెళ్తారు మీకు అదర్ బిజినెస్ బై ప్రొఫెషన్ ఐ మెన్ ఇంజనీర్ నేను ఎన్ఐటి స్టూడెంట్ ఆర్ఎస్ వరంగల్ అనేవాళ్ళు ఐ స్టడీ ఆర్ఎస్ వరంగల్ మెకానికల్ ఇంజనీర్ సో నేను ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ పనిచేసేవాడిని అనమాట సో దానివల్ల కెన్యా టాన్జనియా ఉగాండాలో మెయిన్లీ మా ఆపరేషన్స్ ఉండేవి రీసెంట్లీ టూ థౌసండ్ ఎయిటీన్లో ఐ జస్ట్ కేమ్ బ్యాక్ ఫర్ గుడ్ సో మోర్ దాన్ బిజినెస్ ఐమ్ వర్కింగ్ క్లాస్ అనమాట ఐ వాజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఓకే అండ్ యూజువల్గా చాలా మంది రియల్ ఎస్టేట్ లోను లేకపోతే గా టర్న్ అవ్వడం చూస్తుంటాము మీరు ఒక ఇంజనీర్ నుంచి ఇంట్రెస్ట్ అనమాట ఫ్రమ్ ప్రాబ్లీ స్కూల్ డేస్ కాలేజ్ డేస్ లో చిన్న స్కిట్స్ తర్వాత చిన్న చిన్న స్క్రిప్ట్ రాయడం స్క్రిప్ట్ అంటే స్కిట్స్ కి అనమాట ఇలాగా ఉంది మేము యాక్చువల్లీ మనం ఈస్ట్ ఆఫ్రికా కెన్యాలో కానీ ట్రాన్సాలో కానీ మన అసోసియేషన్లో యూస్ టు పార్టిసిపేట్ వెరీ యాక్టివ్లీ సో యూస్ టు డూ లాడ్ ఆఫ్ స్కిట్స్ అండ్ ఆల్ లైక్ దట్ తర్వాత చాలా ఆర్టిస్టులు ఎంకరేజ్ చేసేవాళ్ళం బ్రింగింగ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఇండియా అక్కడ పెర్ఫార్మెన్సెస్ అట్లకి సో ఆ జనరల్ కొంచెం క్రియేటివిటీ ఉంది అది ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ తర్వాత ఎఫోర్డబిలిటీ వచ్చిన తర్వాత దీంట్లో దిగాను అనమాట రిస్క్ అనమాట కానీ మీలో ఇంకా మల్టీ టాలెంట్స్ చాలా ఉన్నాయి టాలెంట్స్ రైటింగ్ ఇవన్నీ హ్యాపీ వాట్ ఐమ్ డూయింగ్ నౌ సో బట్ ఇట్ ఇస్ లాంగ్ ట్రావెల్ టూ మిస్ యూ మే నాట్ రిమెంబర్ టూ థౌజండ్ సెవెన్లో వీ ఫి వీ ప్రొడ్యూస్ ది ఫస్ట్ ఫుల్ లెంగ్త్ డిజిటల్ మూవీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ టాస్ అనే సినిమా ఓకే ఉపేంద్ర రాజా ప్రియమణి కామనా జట్మల్ అని కాంబినేషన్ తోటి ఫుల్ లెంగ్త్ డిజిటల్ మూవీ చేసింది ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలో మేమే అప్పుడు పీపుల్ వర్ యాక్చువల్లీ దేవర్ యాక్చువల్లీ స్టార్ట్ మేకింగ్ జోక్ సెటర్స్ అనమాట వీడు ఎవరు ఎన్ఆర్ఏ వచ్చినాడు డిజిటల్ అంటాడు డిజిటల్ క్వాలిటీ ఉండదు అది ఉండదు అని దే యూస్ టు అండ్ ఆల్ బట్ వీ న్యూ వాట్ వీఆర్ డూయింగ్ సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత హోల్ తెలుగు ఇండస్ట్రీ వాస్ దేర్ అన్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో జస్ట్ వాచ్ వాట్ విల్ బి డిజిటల్ మూవీ సో అది ఎప్పుడు మేము రిలీజ్ చేసిన టూ థౌజండ్ సెవెన్ జూలై సో ఆఫ్టర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఎవ్రీథింగ్ ఇస్ డిజిటల్ సో అలాంటి కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసాం మేము అప్పుడు డిజిటల్ అంటే డిజిటల్ ట్రాన్స్మిట్ చేసి ప్రొజెక్ట్ చేసే ఛాన్స్ లేదు సో మనం డిజిటల్ షూట్ చేసి దాన్ని మళ్ళీ నెగిటివ్ కన్వర్ట్ చేసి ప్రింట్స్ ప్రింట్ చేసి ఇచ్చేవాడు ఇచ్చామన్నమాట ఓకే దానికి సపోర్ట్గా థియేటర్స్ కూడా సపోర్టివ్గా ఉండాలి కదా అప్పుడు నేను యాక్చువల్లీ వాజ్ వెరీ నాలెడ్జబుల్ సురేందర్ రెడ్డి చేసేటప్పుడు వెరీ నాలెడ్జబుల్ గాయ్ పర్టికులర్ డిజిటల్లో డిజి క్వస్ట్ కూడా దట్ వాజ్ ద ఫస్ట్ మూవీ డిజిక్వస్ట్ డిజిటల్ మూవీ తెలుగులో చేస్తున్న వాళ్ళకు కూడా ఇట్ వాజ్ ద ఫస్ట్ మూవీ ఫర్ అస్ సో ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మా ప్రొడక్షన్ డిఓపి ప్లస్ స్టూడియో అందరికీ అనమాట బట్ ఇట్ ఇట్ వర్క్అౌట్ వెల్ క్వాలిటీ వాజ్ నో ప్రాబ్లమ్ ఓకే సో ఇందులో ఎలాంటి ఏదైనా చిన్న ప్రయోగం లాంటివి ఏమైనా ఉన్నాయా విఎఫ్ఎక్స్ వర్క్ ఉందండి సినిమాలో మరి ఎందుకంటే ఫ్యాంటసీ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే యాక్చువల్లీ అన్నపూర్ణాలో వీ మేడ్ ఎ సెట్ ఆఫ్ ఓల్డ్ టెంపుల్ బ్యాక్గ్రౌండ్లోని టెంపుల్ ఉంటుంది కదా విచ్ ఇస్ యాక్చువల్లీ రిఫ్లెక్టింగ్ టెంపుల్ ఇన్ బాదామీ వీ సెట్ అండ్ ఆల్మోస్ట్ ఇట్ వాజ్ దే ఫర్ టూ మంత్స్ అండ్ వీ వర్క్ ఫర్ అబౌట్ ట్వంటీ ఫోర్ డేస్ ఆఫ్ షూటింగ్ సో వీ హ్యావ్ టు యాడ్ లాడ్ ఆఫ్ సెట్ వర్క్ తర్వాత కొన్నిసార్లు మ్యాంగ్లూరు మ్యాచ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ సి ఉంటాయి మ్యాచ్ చేయాలని కొన్ని చోట్ల కొన్ని ఏమన్నా అదే సో విఎఫ్ఎక్స్ వర్క్ ఉంది టూ కంపెనీస్ వన్ ఇన్ చెన్నై అండ్ వన్ ఇన్ హైదరాబాద్ డన్ సీజీ వర్క్ సో అది క్వాలిటీ అది ఇంపార్టెంట్ ఇంకోటి ఇందులో ఇప్పుడు ఈ టైమింగ్ విషయానికి వస్తే సినిమా వచ్చేది మార్చ్ ఎయిత్ శివరాత్రి ఇందులో కూడా అక్కడ ఒక ఆంబోతు ఆయన రైడ్ చేయడము అన్ని చాలా ఎలిమెంట్స్ దానికి సింక్ చేస్తూ సినిమాలో ఉన్నాయి అంటే డేట్ అనుకుని రాకపోయినా మారిన ఇది ఇట్ మేబీ లార్డ్ శివాజ్ ముందు యాక్చువల్లీ మా ఒరిజినల్ టార్గెట్ వచ్చి ఎండ్ ఆఫ్ డిసెంబర్ సెకండ్ హాఫ్ రిలీజ్ అనమాట మేము కొన్ని ఆర్టిస్ట్ కాంబినేషన్స్ ఇవన్నీ దొరక దొరక టూ సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళ కాంబినేషన్ ద్వారా కొంచెం డిలే అయింది సో ఇన్ని ఫిబ్రవరి సిక్స్టీన్త్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం యాక్చువల్లీ థింగ్స్ వీ హ్యావ్ అనౌన్స్డ్ ఆల్సో ఫిబ్రవరి సిక్స్టీన్త్కి మూవీ మూవీస్ స్టార్టెడ్ మూవింగ్ కదా మన సంక్రాంతి పండగకి ఈగిల్ ముందుకు వచ్చింది తర్వాత ఇంకో సినిమా ముందుకు వచ్చింది సో వీ జస్ట్ చూస్ ద టై మన ఆపరేషన్ వాలంటైర్ మే మార్చ్ ఫస్ట్కి మాది మార్చ్ ఎయిత్కి సో సో జస్ట్ హ్యాపెన్ మన ప్రాబ్లీ ఈజ్ ఐ మీన్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ శివ అనుకోవచ్చు సో మహాశివరాత్రి వస్తుంది మా సినిమాలో శివ టెంపుల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ శివ్ ఇన్ ది టెంపుల్ అనమాట

మరి క్లాష్ ఆడియన్స్ ఉన్నారు ఎవరు గుడ్ మూవీ ఇద్దరు రెండు మంచి మూవీ రెండు చూస్తారు సో ఆ ప్రాబ్లం లేదు బట్ ఓకే మేము మార్చి అయితే అనౌన్స్ చేసిన తర్వాత ఐ థింక్ గామీ అనౌన్స్ ముందు విశ్వక్ సేను గారు వేరే మూవీ ఒకటి ఉంది కదా అది వస్తుంది అనుకున్నాం నేమ్ అదో అది దాని బదులు గామీ అనౌన్స్ చేశారు బట్ ఈజ్ ఓకే ఇప్పుడు ఎందుకంటే బోల్ని ప్రొడక్షన్స్ ఉన్నాయి సో ఒక ఇంతకుముందు అయితే వీక్లీ ఒకటి వస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మనం వీక్ ఆండ్ హెల్ప్ ఇట్ వీక్లీ రెండు మూడు సినిమాలు వస్తున్నాయి సో ఈ వీక్ అయితే చిన్న పెద్ద కలిపి కానీ ఆరు ఏడు సినిమాలు రిలీజ్ అవుతాయి సో బట్ గుడ్ మూవీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు మీరు ఇందాక చెప్తూ కూడా అన్నారు ఒక మాట కొన్ని సీనియర్ డేట్స్ అవి దొరకక చిన్న ప్రాబ్లం అయింది స్టేజ్ మీద కూడా హీరోయిన్స్ కొంచెం చెప్పొద్దు అని కొంచెం ప్రాబ్లమే అయ్యింది అన్నారు జోక్ అది జోక్ ఓన్లీ అంటే మాకు ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ నరేష్ గారు ఉన్నారు వెన్నెల్ కిషోర్ ఉన్నారు తర్వాత నాజర్ గారు ఉన్నారు ప్రియా భవన్ శంకర్ ఉంది గోపి గారు ఉన్నారు ఈ కాంబినేషన్ ఉంది అది కూడా అవుట్డోర్ చేయాలి సో ఒకళ్ళ డేట్ ఉంటే ఒకళ్ళ డేట్ కుదరదు కిషోర్ గారు మన దిల్ రాజు గారు సినిమా యూఎస్ తీసుకెళ్ళిపోయారు అక్కడ వాళ్ళకి వీసా డిలే అవ్వడం వల్ల అక్కడ డిలే అయింది సో అలాంటి ఇష్యూస్ వల్ల మేము పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చిందన్నమాట సో అది ఆ కాంబినేషన్ సెట్ అవ్వక సో ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు నాట్ ఫ్రీ సో అందరూ కలిసి రావాలి లొకేషన్ కూడా అవైలబిలిటీ ఉండాలి అక్కడ ఏంటంటే మనం బాదామి టెంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ షూటింగ్ పర్మిషన్ సో ఇవన్నీ సెట్ అవడానికి కొంచెం డిలే జరిగినాయి అన్నమాట ఇప్పుడు మీరు చెప్పింది కానీ స్టేజ్ అన్నారు కదా హీరోయిన్స్ హీరోయిన్స్ ఎప్పుడు కదా సో అంటే బేసికలీ అంటే ఇప్పుడు బెంగాల్ ఇద్దరు ఉన్నారు సో అట్లీస్ట్ పంతలు ఒక అమ్మాయి ఉంది సో అలాంటి ప్రాబ్లం లేదు జస్ట్ జోకింగ్ అంతే యాక్చువల్లీ ప్రాక్టికల్ వాళ్ళ వాళ్ళిద్దరు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియ భవన్ శంకర్ అండ్ మాళవిక శర్మ కంబైన్ డేస్ ఏం లేవు ఇస్ డిఫరెంట్ అమ్మాయిది డిఫరెంట్ ఈ డిఫరెంట్ వాళ్ళిద్దరు కలిసి ఎప్పుడు యాక్చువల్ కలిసి ఫస్ట్ టైం ప్రమోషన్ కలిసారు సో అలాంటి ఇష్యూస్ ఏం లేవు ఓకే కమింగ్ టు గోపిచంద్ గారండి అండి ఫైనల్ గా ఆయన ఈ ఫైనల్ అవుట్పుట్ అది చూసినప్పుడు అంటే డబ్బింగ్ టైంలోనే చూసాను నేను సినిమా చూడను మామూలుగా అన్నారు ఆయన ఏమన్నారు మీకు నేను ఈజ్ కోట్ హ్యాపీ సినిమా చూసారు ఆయన రెండు మూడు సార్లు చూసారు డబ్బింగ్ టైం చూసినారు తర్వాత ఇంకా మెయిన్లీ ఆర్ఆర్ వచ్చిన తర్వాత ఇంకా చూడలేదు ఆయన బట్ అంటే ఓకే యాక్టింగ్ అప్పుడు తెలుసు కానీ సినిమా డబ్బింగ్ అప్పుడైతే మొత్తం లైన్ ఉంటుంది కనుక తెలుస్తుంది ఈస్ క్వైట్ సాటిస్ఫైడ్ సో అప్పుడప్పుడు ఐ మీన్ డ్యూరింగ్ ప్రొడక్షన్ ఈ హిజ్ టు గివ్ హిస్ అడ్వైస్ ఒక ఇదైతే బాగుంటుంది అది కూడాను ఈ ఓన్లీ గివ్ ఇన్ అడ్వైజ్ అనమాట ఇదే చేయాలని లేదు సో అది చెప్తే హర్ష కూడా రిసెప్టివ్ పర్సన్ మనం అడ్వైస్ చెప్తే ఆలోచిస్తాడన్నమాట దీనివల్ల మనకి ఏమన్నా పాడవుతుందా బెటర్మెంట్ వస్తుందా అని ఆలోచించి ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఈ విల్ యాక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓకే హీ విల్ ఎక్స్ప్లెయిన్ లేదు దీనివల్ల మనకి వర్కౌట్ అవ్వదు సో ఎదర్ వీ షుడ్ కన్విన్స్ ఇమ్ మరి షుడ్ కన్విన్స్ అదనమాట సో అలాగా ఈయన కూడా ఇది యూస్ టు గివ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ హర్ష ఆల్సో వెరీ రిసెప్టివ్ ఇన్ దట్ నేచర్ సో వీ హ్యాడ్ ఎ గుడ్ టీమ్ ఎప్పుడు ఇంతవరకు ఒకసారి కూడా ఒకళ్ళని వాళ్ళు అరుచుకుంటాం కానీ అలాంటిది ఎప్పుడు జరగలేదు లాస్ట్ వన్ ఇయర్ ట్రావెల్ రాలే ఓకే ఓకే రావంటేనే గ్రేట్ అండి అది కమ్యూనికేషన్ ఇంకా ఫైనల్ గా ఇది మ్యూజిక్ బీజిఎం దీనికి చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాలకి కాబట్టి అందరూ మన రవిబస్ గారు పెద్ద పెద్ద సినిమాలు చేశారు కేజీఎఫ్ తర్వాత సలారు తర్వాత సో ఆయన ఆయనను హర్ష కొంచెం వాళ్ళ కొంచెం ఫ్రెండ్షిప్ లాంటిది ఉందన్నమాట సో రవి బస్రూ గారు ఇనీషియల్ స్టేజ్లో హర్షతో వర్క్ చేశారు దే హ్యావ్ ఏ గుడ్ అండర్స్టాండింగ్ సో మన రవి బస్రూని పెట్టుకుంటే ఇమీడియట్లీ గ్రీట్ సో ఆయన కూడాను వెరీ నైస్ పర్సన్ ఒకటి రెండు సార్లు సెట్ కూడా వచ్చారు రెగ్యులర్గా మాట్లాడుతుంటాం బట్ వన్ థింగ్ హీఈ్ లైక్ పర్ఫెక్షనిస్ట్ అనమాట పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ చూస్తూనే ఉంటాడు అనమాట ఆయన సో పర్టికులర్లీ బీజిఎం ఆయన కూడా నాకు ఒకసారి ఫోన్ చేసి మీ సినిమా సూపర్గా వచ్చిందని నేను చెప్పారు అంటే ప్రతి చెప్తారు అలా మనం భజన సంఘం అంటాం భజన సంఘం కాకుండా సో ఆయన మీ సినిమా బాగా వచ్చిందని ఈ ఆల్సో యాక్చువల్లీ కాంప్లిమెంటెడ్ ఎందుకంటే ఆయన మ్యూజిక్ సినిమా చూడలేదు కదా విజువల్ చూసిన తర్వాత దెన్ హీ రియలైజెస్ వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దట్ అని సో ఈ ఆల్సో షాడ్ బాగా వచ్చింది సార్ అది అని చెప్పాడు ఆయన